ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హరిప్రియ ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఫోన్ నంబర్ జీరో డబల్ త్రీ సిక్స్ డబల్ సిక్స్ హరి ఓం శ్రీ నమ హరిప్రియ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేటి రోజు దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం ది రెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నేటి పంచాంగ విషయాలు మనం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజశ్రావణ మాసం తిది బహుళ తదియ వారం స్థిరవారం అనగా శనివారం నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తదుపరి రేవతి ఇక నేటి రోజు యోగ కర్ణాలను మనం తెలుసుకున్నట్లయితే శూలము యోగం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తదుపరి గండ యోగాలు తదుపరి కరణము చూసుకున్నట్లయితే వనజి రాత్రి పన్నెండు ఇరవై రెండు వరకు తదుపరి భవకరణాలతో నేటి పంచాంగాన్ని మనం చూసుకుంటాం ఇక మేషాది మీనరాశి వరకు నేటి రోజు ద్వాదశ రాశులు వారి యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో గురు రాహులు అర్ధాష్టమ శుక్రుడు పంచమ రఘుపతులు షష్టమ కుజుడు సప్తమ కేతువు లాభస్థిత శనైశ్వరుడు సంచారం నేటి రోజు మేషరాశి వారికి చక్కటి కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు గతంగా నా మెరుగైన ఫలితాలే సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు నూతన శుభకార్యాల్లో పాల్గొనేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సానుకూలమైన పరిస్థితి గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు ద్వాదశ చంద్రుడు లాభస్థనే సంచారం ఇక వృత్తిపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఈ రాశి వారికి చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో కాస్త సమయాన్ని తీసుకోండి ప్రతి పనిలో షష్టమి కుజిన సంచారం వల్ల రుణ సంబంధితమైన ఒత్తిడి తగ్గుతుంది ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది గతంలో ఉన్న చిరకాల మిత్రులు మిమ్మల్ని మరల మీ పరిచయాలు బలపడేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో సలహాలు సంప్రదింపులు ఒక ప్రోత్సాహకరమైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ వేంకటేశాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు సాధించుకుంటారు తదుపరి రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయ శుక్రుడు అర్ధాష్టమ రవిబుధులు పంచమ కుజుడు షష్టమ కేతువు దశమ శనైశ్వరుడు ఏకాదశి చంద్రుడు ద్వాదశి గురు రాహు సంచారం మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి సానుకూల పరిస్థితి గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి టెక్స్టైల్స్ క్లాత్ బిజినెస్ మిల్క్ ప్రొడక్ట్ లాంటి వ్యాపారాల వారికి సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణతో ముందుకెళ్లే రోజుగా చెప్పుకోవచ్చు అయితే ప్రతి ప్రయత్నంలో ఒక దైవిక బలంతో కార్యాచరణ విజయం సాధించుకుంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టే రోజుగా చెప్పుకోవచ్చు ప్రయత్న పూర్వకమైనటువంటి విజయంతో ముందుకెళ్లేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు దశమశనేశ్వరుల సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి శ్రద్ధతో కార్యాచరణ విజయం సాధించుకుంటారు ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు నేటి రోజు విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాల వారికి సానుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు నేటి రోజు చక్కగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి స్వామి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమ అనే మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు సాధించుకుంటారు తదుపరి రాశి రాశి మిథున రాశి వారికి ద్వితీయ శుక్రుడు తృతీయ రవి బుధులు అర్ధాష్టమ కుజుడు పంచమ కేతు భాగ్యస్థ శనైశ్వరుడు దశమచంద్రుడు ఏకాదశి రాహు ఆహంసించారు చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలను సాధించుకుంటారు ఇక నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు విందులు వేడుకల్లో పాల్గొంటారు ప్రయత్న లోపం లేకుండా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరిస్థితులు కాస్త ఒత్తిడిని గురి చేస్తాయి నూతనంగా పెట్టుబడి రంగాల్లో ఉండేవారు సమయాన్ని తీసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనాన్ని కలిగిస్తాయి కుటుంబ విషయంలో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంటుంది సంతానార్థులకు శుభార్తలు వినేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు తృతీయ రఘుపతి సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు విదేశీ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి కుటుంబంలో వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు దశమచంద్రుడి సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు ఇక మిథున రాశి వారు నేటి రోజు శ్రీ లలిత అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో ఒక చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి ఓం శ్రీ లలితాయ్ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి గ్రహ సంచారంలో జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవి బుధుడు తృతీయ కుజుడు అర్ధాష్టమికేతు అష్టమ సనేశ్వరుడు భాగ్యస్థత చంద్రుడు దశమ గురు రాహుడి సంచారం ప్రతి ప్రయత్నంలో తాను అనుకున్న విధంగా చేసేటువంటి ప్రతి పనిలో ఒక సానుకూలంగా ముందుకెళ్తారు ద్వితీయ రవిపతుల సంచారం వల్ల పెట్టుబడి రంగాల్లో ఉండేవారు కొంత సమయాన్ని తీసుకోండి నూతన కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి నూతనంగా వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు వివాహాది ప్రయత్నాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు శుభకార్యాల్లో పాల్గొనేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అష్టమ శనేశ్వం ప్రభావం వల్ల ఇక ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించుకుని చెప్పదగ్గ సూచన జీవిత భాగస్వామ్య సహాయ సహకారాలు లభిస్తాయి దశమగురు రాహుల సంచారం వల్ల పెట్టుబడి రంగాల్లో ఉండేవారు సంస్థాగతమైన మార్పులు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారికి కూడా నేటి రోజు సానుకూలమైన పరిస్థితి లేకపోతే నుంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇక ద్వితీయ రవి సంచారం వల్ల ఆస్తి వ్యవహారాలు కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం జరిగిపోతుంది అర్ధాష్టమ కేతు సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు ఇక ప్రభుత్వ కార్యకలాపాల ఉద్యోగాలు కానీ ప్రభుత్వ బదిలీలు సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి వారికి నేటి రోజు కోరుకున్న విధంగానే ముందుకెళ్ళి ప్రోత్సాహకరమైన విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి నేటి రోజు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు కర్కటక రాశి వారు నేటి రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనేటువంటి నామాన్ని చక్కగా చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రవిబుధులు ద్వితీయంలో కుజుడు తృతీయంలో కేతు సప్తమలో శరేశ్వరుడు అష్టమచంద్రుడు భాగ్యస్థిత గురురాహులు శుక్రుని సంచారు మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు ప్రతి వ్యవహారంలో కూడా కాస్త శ్రమ ఉన్నప్పటికీ విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది అనుకున్న పనిని చేయగలనేటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జన్మ రవిబుద్ధుడి సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో ఆర్థిక పరమైనటువంటి ఖర్చు కాస్త పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అష్టమచంద్రుడి యొక్క సంచారం వల్ల కాస్త అలసట శభతో కొడుకున్న ఒత్తిడి మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది అయినప్పటికీ దైవిక బలంతో మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు తృతీయ కేతు సంచారం వల్ల దైవిక కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి ఇక వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో ఆర్థిక నష్టాలు కలుగుతూడా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన కోర్టు వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి నేటి రోజు ఒక దైవిక బలంతో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక సింహరాశి వారి నేటి రోజు చక్కగా శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి ఒక దర్శనాన్ని చేసుకోండి చెన్నకేశవ స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ చెన్నకేశవాయ నమ అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి ఇక కన్యారాశి వారికి జన్మ జన్మకుజుని యొక్క దోషం ద్వితీయ కేతువు సప్తమచంద్రుడు అష్టమ గురు గురు రాహులు గతం నుంచి చేసే ప్రతి ప్రయత్నంలో ఒక మనోధైర్యం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణతో నేటి రోజు ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ద్వితీయ కేతువు సష్టమ శనేశ్వరుల సంచారం వల్ల ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లి విజయం సాధించుకుంటారు అష్టమ గురురాహుల సంచారం వల్ల ఒక కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంటుంది ద్వాదశల రవిబుద్ధుల సంచారం వల్ల పెట్టుబడి రంగాల్లో ఉండేవారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ఒక చక్కగా కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన జన్మ కుజుని యొక్క దోషం వల్ల తొందరపాట వల్ల నిర్ణయాలు ఆర్థిక అరష్టాలకి అన్యోన్య దాంపత్య విషయంలో కొద్దిపాడే సమస్యలకు దారితీసేటువంటి అవకాశం గోచరిస్తుంది విద్యార్థులకు ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాలకు సానుకూల పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులకు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఉద్యోగ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందే రోజుగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల చే తగిన జాగ్రత్తలు పాటించినాయి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం మీ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కన్యా రాశి వారి నేటి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి జన్మకేతు సప్తమ గురు రాహులు షష్టమ చంద్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో కాస్త శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టతారు విందులు వేడుకల్లో పాల్గొంటారు వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుట్టే రోజుగా చెప్పుకోవచ్చు వృత్తిపరమైన మార్పులు ఉన్నతమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఆర్థిక వ్యవహారాలు రీత్యా కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు లాభస్థిత రవిబుధులు యొక్క సంచారం వల్ల జీవితకాలంలో ఆస్తి కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకేసి విజయం సాధించుకుంటారు దశమ శుక్రుని సంచారం వల్ల అనవసర ప్రలోభాలకు గురి కాకండి అనవసర హామీల వల్ల నష్టాలు కలుగుతాయి తొందరపాటు వల్ల ఆర్థికపరమైనటువంటి ఖర్చు స్థానం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక నేటి రోజు తులారాశి వారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామివారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ వెంకటేశాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు లభించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృశ్చిక రాశి ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో అర్ధాష్టమ శనేశ్వరుడు పంచమ చంద్రుడు షష్టమ గురు రాహులు భాగ్యస్థత శుక్రుడు దశమ రఘుబుడు ఏకాదశ కుజుడు ద్వాదశ సంచారం ఇక ప్రతి ప్రయత్నంలో ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్తారు వృషిక రాశివారు మనోధైర్యమే విజయంగా సాధించుకుంటారు వృషిక వారు షష్టమ గురురాహులు సంచారం వల్ల చిన్నపాటి తప్పిదాలను అధిగమించి విజయం సాధించుకుంటారు అనవసర హామీలు ఇవ్వకండి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించే అవకాశం గోచరిస్తుంది అర్ధాష్టమ శనేశ్వరుని సంచారం వల్ల గృహ మార్పులు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు సుదూర ప్రాంతాలకు బదిలీలు అనేటువంటి క్రమంలో ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి భాగ్యస్థత శుక్రుని సంచారం వల్ల ఉన్నత కార్యాచరణ విషయంలో కొన్ని రకాల ఆలోచనలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వృషిక రాశి వారు వృత్తి వ్యాపారాల విషయాల్లో పెట్టుబడి రంగాల్లో కాస్త సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకుని అడుగు వేయటం చెప్పదగ్గ సూచన వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు ఈ వృషిక రాశి వారు మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి ఓం శివాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభిస్తాయి తదుపరి రాశి ధనురాశి ధనురాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయ శనైశ్వరుడు అర్ధాష్టమ చంద్రుడు పంచమ గురు రాహులు అష్టమ శుక్రుడు భాగ్యస్థత రవిభూతుడు దశమ కుజుడు ఏకాదశ సంచారం ధనురాశి వారికి మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు ప్రతి ప్రయత్నంలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి వృత్తిపర వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంది జీవిత భాగస్వామించి సహాయ సహకారం లభిస్తాయి సంతానార్థులకు శుభవార్తలు రోజుగా చెప్పుకోవచ్చు గత నుంచి ప్రయత్నం చేసే కొన్ని రకాల వ్యవహారాలు అనుకోకుండా విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తృతీయ శరీసుడు సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో అవకాశాలను సృష్టించుకుని విజయం సాధించుకుంటారు ధనురాశి వారు అర్ధాష్టమ చదువు సంచారం వల్ల శుభకార్యాలకు శ్రీకారం చుడతారు విందులు వేడుకల్లో పాల్గొనే రోజుగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే రోజుగా చెప్పుకోవచ్చు నలు రాశి వారిని నేటి రోజు శ్రీ లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క అష్టకాన్ని చదువుకోండి స్వామి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లక్ష్మి సుదర్శనాయ నమ అని మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు లాభిస్తాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి సప్తమ శుక్రుడు అష్టమ రవిగుదుడు భాగ్యస్థిత కుజుడు దశమ కేతువు ద్వితీయ శనైశ్వరుడు తృతీయ చంద్రుడు అర్ధాష్టమ గు గురు ప్రతి ప్రయత్నంలో ఒక సంకల్ప బలంచేత విజయం సాధించుకుంటారు మకర రాశి వారు ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్తారు కాస్త శ్రమ శారీరకమైనటువంటి ఒత్తిడి అలసట నిద్రలేమి అయినప్పటికీ సప్తమ శుక్రుడి సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో తనదైన శైలిలో ఉత్సాహవంతమైన కార్యాచరణకు కృషి చేసేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఏలినాడి శని చివరి భాగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ప్రతి ప్రయత్నంలో మీ ఆలోచన మీ ప్రణాళిక విజయాలకి దారితీసేటువంటి అవకాశం ఉంది తృతీయ చంద్రుల సంచారం మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు అర్ధాశ్రం గురురాహుల సంచారం నూతన శుభకార్యాల్లో పాల్గొంటారు పెట్టుబడి రంగాల్లో ఉండేవారు సమయాన్ని తీసుకోండి వృత్తిపరమైనటువంటి మార్పులు వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత కుజుల సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు నేటి రోజు ప్రతి ప్రయత్నంలో కూడా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు మకర రాశి వారి నేటి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని స్వామి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు లాభిస్తాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి జన్మ సనేశ్వరుడు సంచారం సప్తమ రవిబుధులు యొక్క సంచారం మనం అనుకున్న దానికి ఒకటి జరిగేది ఇంకొకటి అన్నట్టుగా ప్రతి వ్యవహారంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఇక ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన తృతీయ చంద్రుడు తృతీయ గురు రాహులు సష్టమ శుక్రుడు సప్తమ రవిబుధులు అష్టమ కుజుని సంచారం ముఖ్యంగా అష్టమ కుజుని సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అనవసర వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల వల్ల అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కోర్టు వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి గతంలో తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న విజయాలే సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి నూతన కార్యాచరణ నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు ఇక కుంభరాశి వారిని నేటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ ఆంజనేయాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు లాభిస్తాయి తదుపరి రాశి మీనరాశి ఇక మీనరాశి వారికి జన్మరాశిలో చంద్రుడు ద్వితీయ గురురాహులు పంచమ శుక్రులు షష్టమ రవిపుతులు ప్రతి ప్రయత్నంలో చురుకైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేస్తారు శ్రమ కాస్త ఎక్కువగా అనిపిస్తుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కోర్టు వ్యవహారాలు విజయం సాధించుకుంటారు కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల సానుకూల పరిస్థితులు కలుగుతాయి గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు విందులు వేడుకల్లో పాల్గొనే రోజుగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి గతంలో చిన్న తరహా వ్యాపారస్తుల నుంచి కొన్ని రకాల మార్పులు చేర్పులు కోరుకునే రోజుగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి రాజకీయ వ్యవహారాలు రాజకీయ వ్యూహాలకు ప్రత్యర్థుల మీద కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి సినీ కళా రంగాల్లో ఉండేటువంటి వారికి మీనరాశి వారికి ప్రోత్సాహకరమైన రోజు కానీ చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నేటి రోజు చక్కగా శ్రీ శ్యామల అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి శ్యామల అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ శ్యామలాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇవి నేటి రోజు మేషాది బీనరాశి వారి యొక్క దిన ఫలాలు నేటి రోజు ఒక చక్కటి నిత్య శుభయోగాన్ని మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ బహుళ తదియ శనివారం ఆదిత్యాది నవగ్రహాల్లో శనైశ్వరుడి యొక్క గ్రహదోష నివృత్తికి శని దోష పరిహారానికి ముఖ్యంగా కర్కాటక రాశి వారి యొక్క అష్టమ శని కుంభరాశి వారికి జన్మశని మకర రాశి వారికి ఏలినాడు శని మేనరాశి వారికి ఏలినాడు శని వృష్టిక రాశి వారికి అర్ధాష్టమ శని ఈ రకంగా శనైశ్వరుని యొక్క ఇబ్బందులు పడేటువంటి కొన్ని రాశులు మరి జన్మజాతకంలో శని మహర్దశలు శని అంతర్దశల్లో శని నీచభంగమై వక్రీకరమైనటువంటి దశల్లో ఉండి శని వల్ల ఇబ్బందులు పడేటువంటి శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి ఉపశమనం కలిగించే నేటి రోజు చక్కగా శ్రావణ మాసంలో వచ్చే బహుళ విధియ ఈ శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుని యొక్క దర్శనం అత్యంత శుభప్రదం నేటి రోజు శనివారం ప్రదోషకాలంలో ఒక నిమ్మ డొప్పలో నువ్వు నూనెతో దీపాన్ని వెలిగించండి శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోండి చక్కగా కాలంలో వీలైతే పరమేశ్వరుడు దర్శనాన్ని పంచాక్షరి నామ జపాన్ని మీరు ఒక నూట ఎనిమిది తగ్గకుండా స్మరణ చేయండి ఈ నిత్యశుభయోగంలో అన్ని రకాల శని దోషానికి ఉపశమనం లభించి మానసిక ధైర్యంతో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు పొందేటువంటి ఈ శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు చక్కగా శనికి తైలాభిషేకాన్ని చేసుకోవచ్చు ప్రదోషకాలలో ఒక నిమ్మడొప్పలో దీపం వెలిగించి శనైశ్వరుడి యొక్క కోనపింగల స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి ఈ నిత్య శుభయోగాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి చక్కటి శుభఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖినో భవద్దు